బీజేపీతో పొత్తు గతంలో లేదు, భవిష్యత్తులోనూ ఉండదని తేల్చి చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని, ఇకపై పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందని అన్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమన్నారు కేటీఆర్. బీజేపీతో పొత్తు గతంలో లేదు, భవిష్యత్తులోనూ ఉండదని తేల్చి చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని, ఇకపై పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందని అన్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి సహించబోమన్నారు కేటీఆర్. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు మనకు సమాచారం అందుతోంది. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోము అని కేటీఆర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సార్వత్రిక ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతుంది. అందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ వారిగా పార్టీ సన్నాహక సదస్సులు ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీలోని కొంతమంది నేతలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమావేశాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా బీజేపీతో ఎప్పుడూ పొత్తు లేదని, భవిష్యత్తులో కూడా ఉండాలన్న అంశాన్ని స్పష్టం చేశారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయబోతున్న అంశానికి సంబంధించి స్పష్టత వచ్చినట్టుంది. అదే సమయంలో ఇకపై పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సాధించబోమన్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రకరకాలుగా నేతలు కామెంట్ చేస్తూ వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ ఆ కామెంట్ చేసినట్టుగా మనం భావించాల్సింది. మొత్తం మీద మాత్రం బీజేపీతో పొత్తు అంశానికి సంబంధించి కేటీఆర్ స్పష్టించారు. వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయబోతుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సార్.